శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. నమస్తే సార్. మనం యూజువల్లీ డివోర్స్ కేసులు చూస్తుంటాం, కానీ మ్యారేజ్ రద్దు కేసులు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి సార్. అంటే పెళ్ళి అయిన తర్వాత డివోర్స్కి అప్లై చేస్తే అదొకటి, కానీ మ్యారేజ్ వద్దనడం ఇంకోటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? దాన్ని మనం ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఇద్దరికి భార్యాభర్తలకి ఒక ఇద్దరు వ్యక్తులకు పెళ్ళైంది అంటే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అంటారు, వాళ్ళిద్దరు కలిసి జీవించలేని పరిస్థితి ఉంటే అప్లై చేసుకోవడానికి డైవోర్స్ అంటారు. సో డైవోర్స్ అంటే ఏంటి అంటే పెళ్ళిని ఒప్పుకుంటారు, ఈ పెళ్ళి జరిగిన మాట వాస్తవమే, మేమిద్దరం భార్యాభర్తలమే, కానీ ఈ కారణాల వల్ల నేను ఈ వ్యక్తితోని ఉండలేకపోతున్నా, ఉండలేను, కాబట్టి నాకు ఈ వ్యక్తి నుంచి డైవర్స్ ఇవ్వండి, నేను ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతా అనేది డైవర్స్. రెండోది మ్యారేజ్ రద్దు అంటే ఏంటంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు దాన్ని. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి అంటే ఏంటంటే అసలు పెళ్ళినే ఒప్పుకోరు, అసలు ఈ జరిగిన పెళ్ళిని రద్దు చేయండి, ఇది పెళ్ళి జరగలేదని మీరు డిక్లేర్ చేయండి, నల్లని వాయిడ్ చేయండి అనేదాన్ని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అంటే వాళ్ళకి పెళ్లి జరిగినట్టు రికార్డ్స్ లేదు, అసలు రికార్డులు ఉండదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలే కాదు, కోర్టు కొట్టేస్తారు ఇద్దరు పెళ్ళిని, వాళ్ళిద్దరు భార్యాభర్తలే కాదు ఇంకా. సో పెళ్లి జరిగినట్టు అలా ఈ మధ్యకాలంలో మీరు ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే డైవర్స్ కేసుల కంటే ఎక్కువ ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కేసులే ఎక్కువ జరుగుతుంది. కేసులు ఎక్కువ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి, అసలు ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంది అనేది మనం ఇప్పుడు చర్చిస్తే, అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే అబద్ధాలాడి పెళ్లి చేసిన, మోసం చేసి పెళ్లి చేసిన, అబద్ధాలు ఆడడం వేరు మోసం చేయడం వేరు, మళ్ళీ రెండు డిఫరెంట్ చట్టంలో. ఓకే. తర్వాత రోగాలు పెట్టుకొని పెళ్లి చేసిన, అక్రమ సంబంధం ఉన్నప్పుడు పెళ్లి చేసిన, గర్భవతి ఉన్నప్పుడు పెళ్లి చేసిన, కన్సెంట్ లేకుండా అంటే వాళ్ళ అనుమతి లేకుండా పెళ్లి చేసిన, ఇవన్నీ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందకే వస్తాయి. ఓకే. ఒక వ్యక్తిని మనం అబద్ధాలాడి పెళ్లి చేసినాం అనుకుందాం, పెళ్ళైన తర్వాత మనకు తాడు అబద్ధమాడి పెళ్లి చేసిండు అని చెప్పినాం అనుకుందాం, దాన్ని మనం ప్రూవ్ చేయగలిగితే మ్యారేజ్ని రద్దు చేయొచ్చు, మోసం చేస్తే మ్యారేజ్ని రద్దు చేయొచ్చు. చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఏంటంటే, నన్ను చాలామంది అడుగుతుంటారు జనరల్గా, అబద్ధం అన్నా మోసం అన్నా ఒకటే కదా సార్ అంటారు. జనరల్గా ఇప్పుడు అబద్ధం వేరు మోసం వేరు, అబద్ధానికి మోసం తేడా చెప్పండి చూద్దాం, కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది. అబద్ధానికి మోసం తేడా చెప్పండి. అబద్ధం అంటే లేనిది ఉన్నట్టు చూపించడం. మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు తెలుసా, అంటే మోసమే కదా లేనిది ఉన్నట్టు చూపించడం అనేది. చట్టం పరంగా అబద్ధం అంటే ఏంటంటే ఒక్కసారి ఒక విషయాన్ని చెప్తే అబద్ధం, ఒకటే విషయాన్ని పదే పదే చెప్తే మోసం చట్టపరంగా. మీకు అర్థమయ్యే భాషలు చెప్తా, నా దగ్గరకు వచ్చేసారి నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అనుకో, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయంట, అది అబద్ధం. నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నేను రేపు విల్లా కొంటానా, ఎల్లుండి కారు కొంటానా, రేపు ఒక 1 కోటి రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ చేస్తా, పలాని పార్టీకి 1 కోటి రూపాయలు ఇచ్చినా అని ఇట్లా కంటిన్యూస్గా చెప్తున్నాడు చూడు, అది మోసం. అంటే కాన్స్టెంట్గా ఒక విషయాన్ని ఒక విషయాన్ని మీద చర్చించడం మోసం. ఒకసారి ఏదన్నా చెప్పి వదిలిపెట్టడం అబద్ధం, అట్లా చట్ట ప్రకారం అది. అవి రెండు సిమిలర్లే ఉంటాయి, కాకపోతే అబద్ధంలో ఒకటేసారి జరుగుతుంది, మోసంలో రిపీటెడ్ జరుగుతుంటుంది. అట్లా ఇప్పుడు మా పెళ్ళిళ్ళ ఇప్పుడు మీరు అన్నట్టు పెళ్ళిలో జరిగే అబద్ధం మోసం ఏంటంటే, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అని చెప్పడం అబద్ధం, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయడం మోసం, పొద్దున బాక్స్ పట్టుకొని ఆఫీస్ ముంగడికి వెళ్ళి టాటా చెప్పి మళ్ళీ సాయంత్రం అదే ఆఫీస్ రావడం మోసం. అబద్ధం చెప్పినా మనం పెళ్లి రద్దు చేయొచ్చు, మోసం చేసినా పెళ్లి రద్దు చేయొచ్చు. ఇట్లా చాలా మంది ఆస్తులు ఉన్నాయనో, లేకపోతే నేను ఎన్ఆర్ఐనో, లేకపోతే నాకు ఇన్ని ఇంత జీతం ఉందనో, ఇన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పడం అబద్ధం జనరల్గా. తర్వాత రోగాలు ఉంటే దాయటం, అబ్బాయిలు అయితేనేమో హార్మోన్ సమస్యలు ఉండొచ్చు, తర్వాత బీపీలు షుగర్లు ఉండొచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో ఇంపార్టెన్స్ ఒకటి ఉంది, బాగా యాడ్ అయింది ఇంపార్టెన్స్. ఇప్పుడు మాకు వచ్చే కేసులలో 50% ఇంపార్టెన్స్ కేసులు వస్తున్నాయి. అట్లా ఇంపార్టెన్సీ కావచ్చు, అమ్మాయిలు అయితేనేమో పీసీఓడీలు కావచ్చు, ఇంకా మానసికమైన సమస్యలు ఉండి వాళ్ళు చెప్ప పెట్టకుండా టాబ్లెట్లు వాడుతుంటారు. ఇప్పుడు ఎప్పుడో దొంగతనం రపక్కన టాబ్లెట్లు మిగుతారు, వీళ్ళు వాడుకుంటారు.
అప్పుడు మెల్లగా కొద్దిగా కొద్దిగా రిలీవ్ చేస్తున్నాడు, రా అట్లా ఏం లేదు మన చిన్న టాబ్లెట్ అంతే అంటారు. అట్లా మళ్ళీ ఎగెనిస్ట్ విల్, ఎగెనిస్ట్ విల్ అంటే ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది, ఇంట తెలుస్తుంది కథ, ఇంట్లో మందు డబ్బా పట్టుకొని కూర్చుంటారు, కూర్చోగానే బలవంతంగా మా అక్కలోపోనే చేసుకోవాలి లేకపోతే నేను చెప్పిలోనే చేసుకోవాలి, మా ఇజ్జత్ పోతే సమాజాలు అంటారు. ఈ అమ్మాయి అప్పటి వరకు ఏం చేస్తారు, సరే అని ప్రేమించిన వదిలిపెట్టేసి వాళ్ళు పెళ్లి చేసుకో తెల్లారి మళ్ళీ ఇంత తిరుగుతుంటారు. ఇట్లాంటివన్నీ దట్ ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్లో చాలా ఇప్పుడు మాకు కేసులు విపరీతంగా పెరిగిపోయినాయి, చాలా వచ్చేస్తున్నాయి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్లో. కాబట్టి ఇవన్నీ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందకి వస్తున్నాయి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే అబ్బాయి ఎక్కడో యూఎస్లో ఉంటాడు, లేకపోతే ఎక్కడో హాస్టల్ చదువుంటాడు, ఆ తల్లిదండ్రుల దగ్గర కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు. పోనీ అబ్బాయి దగ్గర వదిలిపెట్టు, ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ నుంచి హాస్టల్ వేయటం, అటు నుంచి ఐఐటీఓ ఈఐటీఓ వేరే సిటీకి వెళ్ళిపోవటం, అటు నుంచి అంటే జాబ్ చేసుకుని ఇంకటి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అబ్బాయి దగ్గర ఎగ్జాక్ట్లీ మన గుణం ఏంది, మనకున్న రోగాలు ఏందనే ఇన్ఫర్మేషన్ కూడా అబ్బాయి దగ్గర, అమ్మాయిల దగ్గర అమ్మాయిలకు సంబంధించిన దగ్గర ఉండటం లేదు. ఉండకుండా ఏమవుతుందంటే వీళ్ళు ప్రొఫైల్స్ మాత్రమే చూసుకుంటారు అంతే, అబ్బాయి అందంగా ఉన్నాడా, అమ్మాయి అందంగా ఉందా, ఎంత జాబ్ చేస్తుంది, ఎంత హ్యాండ్సమ్ శాలరీ వస్తుంది, ఇట్లాంటి క్యాల్కులేషన్స్ వేసేసుకొని ఆ పక్కన పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్నప్పుడు ఏంది, మళ్ళీ జెన్యున్గా ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఇచ్చేవారు. అబ్బాయి రోజు తాగుతుంటాడు, పెళ్లి చూపులప్పుడు మాత్రం వీక్లీ వన్స్ అంటాడు. స్టార్టింగ్లో రోజు తాగుతుంటాడు, ఫస్ట్ రోజు తాగుతాడు, వీక్లీ వన్స్ లేదు ఫస్ట్ డే అనుకుంటుంది, ఆమె పెళ్ళారు తాగుతాడు, వాట్ ఇస్ దిస్ అంటది, ఆఫీస్లో పార్టీ అంటాడు, థర్డ్ డే తాగుతా వాడి దిస్ అంటది, ఫ్రెండ్ బర్త్డే అంటాడు, అట్లా ఇక అది కంటిన్యూ అయితేనే ఉంటుంది, గొడవలు స్టార్ట్ అవుతాయి. అట్లా హ్యాబిట్స్ గురించి కానీ, ఆస్తుల గురించి కానీ, రోగాల గురించి కానీ, రిలేషన్షిప్స్ గురించి కానీ, ఇవన్నీ చెప్పబెట్టకుండా దాచో మోసం చేసో లేకపోతే ఇష్టం లేకుండా కూడా. ఇప్పుడు మా దగ్గర మన ఒక కేసు వచ్చింది, అమ్మాయికి సెక్సువల్ ఇంట్రెస్ట్ లేదు, చిన్నప్పటి నుంచి హిస్టరీ వస్తుంది మొగోళ్ళని చూస్తే, అది దాచి పెళ్లి చేశారు. అట్లా ఇట్లాంటి సందర్భాలు, టాబ్లెట్స్ వాడటము, రోగాలు ఉండటము, ట్రీట్మెంట్ తీసుకోవటము, ఇంకా చాలా సందర్భాలలో కాలేజ్ టైంలో పెళ్లి అవుతుంది, అప్పుడు విడగొట్టేస్తారు, ఏందంటే మళ్ళీ వీడికి ఇచ్చి ఫ్రెష్ చేస్తారు, వీడేమో ఏదో బుహలు ఉంటే ఏదో ఒకరోజు బయటపడుతుంది, అరే ఈ అమ్మాయిని నేను కాలేజీలో పెళ్లి చేసుకుంటాడు చూసినా కూడా వచ్చి చెప్తాడు, అరే నా మొదటి పెళ్లి దాచినావు నన్ను పెళ్లి చేసుకుని వీడి కేసేస్తాడు. అట్లా కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే డైవర్స్ నుంచి మెల్లగా మారుతూ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కేసులు ఎక్కువైపోయినాయి, బాగా చాలా ఎక్కువైపోయాయి. సో మనం ఎన్నో ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టు ఇవన్నీ తప్పించుకోవాలంటే ఏం చేయాలా, ప్రీ మ్యాటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలా. ఈ ప్రీ మ్యాటల్ కౌన్సిల్ తీసుకుంటే చెక్ లిస్ట్ కానీ ఏమేమి చెక్ చేయాలా, ఎట్లా చెక్ చేయాలా, తర్వాత ఇబ్బందులు ఏమి ఎదురైతే ఏమి ఎదురు కావు, ఆస్తులకు సంబంధించి ఏం డిసిషన్స్ తీసుకోవాలా, ఉద్యోగాలకు సంబంధించి ఏం డిసిషన్స్ తీసుకోవాలా, పిల్లలకు సంబంధించి ఏం డిసిషన్స్ తీసుకోవాలా, ఇద్దరు జాబర్స్ ఉంటే ఎవరి మనీ ఖర్చు పెట్టాలి లీగల్గా, ఎవరి మనీ ఖర్చు పెట్టద్దు, ఇట్లాంటి అన్ని దాంట్లో మనం డిస్కషన్ చేస్తాం. కాబట్టి వాళ్ళు ఒక ప్లెయిన్ మైండ్తో పెళ్లి చేసుకుంటారు. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు సార్ పూజారితో పాటు పెళ్ళిళ్ళ పేర ఎవరు ఉండే ఆయనతో పాటు ఒక లాయర్ని కూడా తీసుకెళ్ళాలి సార్, అక్కడే ఆన్ అండ్ స్పాట్ డెఫినెట్లీ అనే చెప్తున్నా కదా నేను, స్పాట్ లోనే మొత్తం కంపల్సరీ ఒక టెక్నికల్ ఉన్న పర్సన్ కంపల్సరీ ఉండాలని చెప్తున్నాను. ప్రతిసారి పూజారిని తీసుకెళ్ళచ్చు అంటే నా పేరు కూడా పూజారే కదా, నన్ను ఏదో తీసుకెళ్తారా అనుకుంటున్నా పూజారి పదే పంతులు అట్లా పంతుల్ని అలాగే పూజారి గారు అంటున్నా. కాబట్టి అందరికీ డైవర్స్ కేసెస్ నేను అనుభవిస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఏంటి, ఆ పెయిన్ ఏంటి, పిల్లలు పోతే ఎట్లా పెయిన్ ఉంటుంది, ఆ పిల్లలు ఇటు తల్లికి కాకుండా అటు తండ్రికి కాకుండా సామాజిక పరంగా ఎదుర్కొనే ఇబ్బందులు ఏముంటాయి. ఈ డైవర్స్ కేసులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇటు సైడ్ కుటుంబం అంతా బాధపడుతుంటుంది, అటు సైడ్ కుటుంబం అంతా బాధపడుతుంటుంది, తెల్లవారులు ఇవే ముచ్చట్లు పెట్టుకుంటుంటారు ఇంట్లో కూర్చొని ఖాళీ ఉండి, వాళ్ళు మానసికంగా అలసిపోతున్నారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటాను.